Richland Infra Developers Vari Cosmopolis, 140 ekrallo Mega Layout, August 11 Goppa Prarambham. తెలంగాణకు పెట్టుబడులే లక్ష్యంగా అమెరికాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన కొనసాగుతోంది. ఇందులో భాగంగా రేవంత్ రెడ్డి బృందం పలు సంస్థల ప్రతినిధులు పారిశ్రామికవేత్తలతో చర్చిస్తూ ఉన్నారు. ఈ క్రమంలో తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు పలు సంస్థలు ఆసక్తి చూపిస్తున్నాయి. ఫైనాన్షియల్ సర్వీసెస్ లో ప్రపంచంలో పేరొందిన చార్లెస్ స్క్వాబ్ కంపెనీ హైదరాబాద్ లో టెక్నాలజీ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. భారత్లోనే ఈ కంపెనీ నెలకొల్పే మొదటి సెంటర్ ఇదే కావడం విశేషం. అమెరికా పర్యటనలో భాగంగా డల్లాస్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబుతో చార్లెస్ స్క్వాబ్ కంపెనీ సీనియర్ ఎగ్జిక్యూటివ్లు డెన్నిస్ హోవార్ట్, రామ్ వోకా సారథ్యంలో ప్రతినిధులు ఈ చర్చలు జరిపారు. ఈ సందర్భంగా టెక్నాలజీ అండ్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటుపై కీలక నిర్ణయాన్ని వెల్లడించారు. హైదరాబాద్లో ఈ కేంద్రం ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం తగిన సహకారం అందిస్తుందని ఈ సందర్భంగా వారికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. కంపెనీ కార్యకలాపాలను వేగవంతం చేసేందుకు అవసరమైన మార్గదర్శకాలు జారీ చేస్తామని చెప్పారు. తమ కంపెనీ విస్తరణకు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన మద్దతుకు కంపెనీ ప్రతినిధులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ టెక్నాలజీ సెంటర్ ఏర్పాటుకు చార్లెస్ స్క్వాబ్ తుది అనుమతుల కోసం వేచి చూస్తోంది. త్వరలోనే తమ ప్రతినిధి బృందాన్ని హైదరాబాద్కు పంపించనున్నట్లు తెలిపింది. ఈ కంపెనీ విస్తరణతో ఆర్థిక సేవల రంగంలోనూ హైదరాబాద్ ప్రపంచం దృష్టిని ఆకర్షించనుంది. మరోవైపు తెలంగాణకు ఫార్మో గ్లాస్ ట్యూబ్ల తయారీ కేంద్రం రానుంది. అమెరికా పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి బృందం ఈ మేరకు కార్నింగ్ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకుంది. కార్నింగ్ కంపెనీ ప్రతినిధులతో సీఎం రేవంత్, మంత్రి శ్రీధర్ బాబు చర్చలు జరిపారు. ఈ క్రమంలోనే ఆ సంస్థతో అధికారికంగా అవగాహన ఒప్పందం పత్రాలపై సంతకాలు చేశారు. 2025 నుంచి ఫార్మో గ్లాస్ ట్యూబ్ల ఉత్పత్తి ప్రారంభం కానుంది. దీంతో తెలంగాణలో ఇప్పటికే వేగంగా విస్తరిస్తున్న ఫార్మాసూటికల్ రంగంలో ఉత్పాదకత సామర్థ్యం మరింత మెరుగుపడుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.